హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో ఏ జాబ్ అయితే సాధించాలి అనుకున్నారో ఆ జాబ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ జాబ్ మీకు రావడానికి నా వంతు కృషిగా మీకు ఏమైనా హెల్ప్ చేయాలంటే నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా టాపిక్స్ చేయాలన్నా నాకు కమెంట్స్లో చెప్తే తప్పకుండా నేను అది చేసి పెడతాను సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఇట్స్ క్యాపిటల్స్ అండి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ స్టేట్స్ అండ్ ఇట్స్ క్యాపిటల్స్ మీద ఒక వీడియో చేయమన్నారు అందుకని నేను చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి ఇదైతే మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి ఆ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ సో ఈ అరుణాచల్ ప్రదేశ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు సో అరుణాచల్ ప్రదేశ్ని మనం ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటాం అరుణ అని గుర్తుపెట్టుకుంటాం అరుణ అనే పేరుతోనే కదా పెట్టుకుంటామండి అరుణాచల్ ప్రదేశ్ సో అరుణ అనే అమ్మాయి కంట టెంపర్ మూవీలో ఇటాగరిచ్చిపో దాం పిల్ల ఒక సాంగ్ ఉంటుంది కదండి ఆ పాట చాలా ఇష్టం అంట సో ఇటాగరిచ్చిపోదాం అంటే ఈటా నగర్ ఓకేనండి ఇటాగా అంటే ఈటా నగర్ ఓకేనా అరుణకి ఇటాక రెచ్చిపోదాం సాంగ్ చాలా ఇష్టం అలాగే నెక్స్ట్ వచ్చేసి అస్సాం సో అస్సాం అంటే మనకి గుర్తొచ్చేది అయితే అస్సము లేదంటే సమంత సో సమంత కదండి సో సామ్ సో సమంత కంటే పూరీలు ఎక్కువ ఇష్టమంట అలాగే డిస్కో డాన్స్ కూడా ఇష్టమంట సో డిస్కో అంటే డిస్ పూరి అంటే పూరు సో డిస్ పూర్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకేనండి నేను ఒక స్టేట్ అనుకున్నానంటే ప్రతి కాన్సెప్ట్కి అదే లింక్ చేస్తాను కదండి ఒక స్టేట్కి ఒక షార్ట్కట్ ఇచ్చానంటే ప్రతి కాన్సెప్ట్కి నేను ఆ షార్ట్ కట్టే అప్లై చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి బీహార్ నెక్స్ట్ వచ్చేసి బీహార్ బీహార్లో ఫస్ట్ అక్షరాలు ఏంటండి బీ లాస్ట్ అక్షరాలు ఆర్ సో బీ రు బీ రు సో బీర్ సో బీహార్లో బీర్ ఉంటే పాట్నాలో పాలు ఉన్నాయి చూడండి పాట్నాలో పా సో అండర్లైన్ చేశాను కదా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి బీర్ పాలు ఓకేనా రెండు ఆపోజిట్ కదండి పాలుతో పెరుగు వస్తుంది పెరుగుతో వస్తుంది బీర్ తాగితే మజ్జిగ తాక్కోడి సో మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది పాలు నుంచి వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్ గార్ సో ఛత్తీస్ అంటే మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నాను నేను మిమ్మల్ని ఛత్తీస్గర్ గార్ అంటే నేను మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోమన్నా ఛత్తీ సో చస్తి అంటే చనిపోవడం అని గుర్తుపెట్టుకోమన్నాను చనిపోతే సమాధి కడతారు కదండి దేంతో కడతారు సమాధి రాయలతో కడతారు సో రాయ్పూర్ ఓకేనండి రాయ్పూర్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి రాంచి అని వస్తుంది అది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి చస్తి సో చనిపోతే సమాధి కడతారు సమాధి దేంతో కొడతారు అంటే రాయితో కడతారు సో ఆ విధంగా రాయ్పూర్ నెక్స్ట్ వచ్చేసి గోవా గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ అది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గోవాలో గో ఉంది అంటే వెళ్ళిపోమని సో గోకి ఆపోజిట్ ఏంటి రమ్ అంటారు ఓకే చూడండి ఎవరైనా గో అన్నారనుకోండి మనం ఏమంటాం పద వెళ్ళిపోదాం అంటారు కదా సో గో అంటే వెళ్ళిపోదాం అంటే పద వెళ్ళిపోదాం అంటారు పద కదండి సో పానా అలా విధంగా గోకి ఆపోజిట్ సో ఎవరైనా వెళ్ళిపోమంటే పద వెళ్ళిపోదాం అంటారు కదా సో గో అంటే గోవా సో పద అంటే పానాజీ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్ ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే గుజరాత్ ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారిది గుజరాత్ కాబట్టి గాంధీనగర్ ఈజీగానే ఈ మధ్యన వార్తల్లో కూడా ఎక్కువ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మన మోడీ గారు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇది వార్తల్లోనే ఉంది కాబట్టి మనకి ఈజీగానే ఇది గుర్తుంటుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి హర్యానా అలాగే హర్యానా క్యాపిటల్ వచ్చేసి చండీగర్ పంజాబ్ క్యాపిటల్ కూడా చండీగర్ అండి ఒక జీకే బిట్ ఉంది ఇందులో ఏ టూ స్టేట్స్కి ఒకే క్యాపిటల్ ఉంది అని అడుగుతారు లేదంటే ఒకే క్యాపిటల్ కలిగిన టూ స్టేట్స్ ఏంటని అడుగుతారు ఇది అలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి హర్యానా అంటే మనకి గుర్తొచ్చేది హర్యానా కదండి సో హర్యానాకి జాబ్ ఏమీ లేదు కాబట్టి తను యాంకర్ అయ్యింది పంజాబ్లో జాబ్ ఉంది ఎప్పుడు పంజాబ్ అంటే మనకు గుర్తొచ్చేది జాబు హర్యానా అంటే గుర్తొచ్చేది హర్యానా సో హర్యానాకి ఐ మీన్ హర్యానాకి జాబ్ లేదు కాబట్టి తన యాంకర్ అయ్యింది బిగ్ బాస్ షోలో తను చండీ కింద ఉంది రైట్ చండీ అంటే చాముండి సో తనకి ఏదన్నా తన ఎదురుగుండగా ఏదైనా తప్పు జరిగినా ఏం జరిగినా తను అసలు ఊరుకునేది కాదు కాదు కదా అసలు ఊరుకునేదే కాదు ప్రతి దానికి తప్పు ఉంటే తను నిలబడి అంటే తన స్టాండ్ తీసుకుని మాట్లాడేది సో ఆ విధంగా ఉండి అమ్మాయిల్ని ఏమంటారు చండిరా జగమండిరా అంటారు కదా సో ఆ విధంగా చండీగర్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఒకే క్యాపిటల్ కలిగిన టూ స్టేట్స్ ఏంటి అని అడుగుతారు లేదంటే టూ స్టేట్స్కి సింగిల్ క్యాపిటల్ కలిగిన స్టేట్ యొక్క క్యాపిటల్ ఏది అని అడుగుతారు సో చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ గ్రూప్ టూలో సారీ గ్రూప్ డిలో ఎక్కువ వస్తూ ఉంటుంది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి సిమ్లా చూడండి హిమాలో హెచ్ఐఎంఏ ఫస్ట్ ఫోర్ లెటర్స్ హెచ్ఐఎంఏ ఉంటే సిమ్లాలో ఫస్ట్ ఎస్ తీసేయండి హెచ్ఐఎం మళ్ళీ ఎల్ తీస్తే ఏ వచ్చింది సో హిమా అంటే లెఫ్ట్ సైడు హిమా ఉంది రైట్ సైడు హిమా ఉంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి హిమాచల్ ప్రదేశ్ సిమ్లా సో సిమ్లాలోనే హిమా ఉంది ఓకేనండి ఆ విధంగా గుర్తు నెక్స్ట్ వచ్చేసి మనకి మిజోరాం మిజోరాం అంటే మనకి గుర్తొచ్చేది జ్వరం సో జ్వరం జనరల్గా జ్వరం ఎలా వస్తుందండి ఫస్ట్ రొంప నుంచి వస్తుంది లేదంటే దగ్గు నుంచి వస్తుంది సో రంప నుంచి వచ్చిందంటే జనరల్గా రొంప ఎలా వస్తుంది మనకి ఏ ఐస్ తిన్నా వస్తుంది ఐస్ తింటే రంప వస్తుంది సో చూడండి ఐస్ అంటే ఐజ్ ఐజ్వాల్లో ఐజ్ ఉంది కదండి సో మిజోరాంలో జ్వరం ఉంది సో ఐజ్వాల్లో ఐజ్ ఉంది ఐజ్ సో ఐజ్ వాటర్ తినడం వల్ల రొంపు వచ్చింది రొంపు మీద జ్వరం వచ్చింది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్ సో జార్ఖండ్ని నేనేమని గుర్తుపెట్టుకోమంటాను జారిపోవడం అని గుర్తుపెట్టుకోమంటాను కదా ఎప్పుడు సో ఎలా జారిపోతాం పరిగెట్టినప్పుడు జారిపోతాం సో పరిగెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు రన్ అంటారు సో రన్కి పాస్ టెన్స్ ఏంటి ర్యాన్ సో చూడండి జారిపోతున్నారంట పరిగెట్టేటప్పుడు జారిపోయారు సో రాంచీ ఓకేనండి ఇందాక మీకు కూడా చెప్పాను కదండి ఛత్తీస్గఢ్ అక్కడ రాయ్పూర్ ఇది రాంచీ ఓకేనండి రాయ్పూర్ ఏంటంటే రాయితో సమాధి కడతారు కాబట్టి రాయ్పూర్ ర్యాంచి చి పడిపోయాం అనుకుంటారు కదా జారిపోయాం అలాగ రాంచీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక సో కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి బ్యాంగ్లూరు కర్ణాటకలో నాటక ఉంది చూడండి సో నాటకాలు వేసే ఊరికి నాటకాలు వేసే వాళ్ళకి ఒక ఊరు అది ఏమి ఉండదు ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగుతూ ఉంటారు కదండి అవకాశాల కోసం సో ఆ విధంగా కర్ణాటక నాటకాలు వాళ్ళు బ్యాంగళూరు లూరు ఊరు సో ఒక ఊరు ఉండదంట ఓకేనండి నెక్స్ట్ కేరళ నేను చెప్తున్నాను నేను చెప్పబోయే ట్రిక్ వింటే మీరు నిద్రలోంచి లేపినా సరే మీరు మర్చిపోరండి కేరళ క్యాపిటల్ ఏదంటే కంపల్సరీ చెప్పేస్తారు చూడండి కేరళలో లాస్ట్ త్రీ లెటర్స్ ఏంటండి అలా కేరళ అలా సో అలా అనగానే మనకి గుర్తొచ్చే మూవీ ఏంటి అల్లు అర్జున్ మూవీ ఏంటండి ఎస్ యువర్ క్యారెక్ట్ అలా వైకుంఠపురం సో వైకుంఠపురం కాస్తే ఇక్కడ అనంతపురం అయ్యింది తిరువనంతపురం ఓకేనండి అలా వైకుంఠపురం పురం ఉంది కదా ఇక్కడ పురం వచ్చేసి తిరువనంతపురం అలా గుర్తుపెట్టుకోండి ఓకేనండి నాకు తెలుసు మీకు నవ్వు వస్తుందని మీరైతే మర్చిపోలేరు ఇది సో మహారాష్ట్ర నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి సారీ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్ర కదండి చూడండి మహా ఫస్ట్ ఎంఏ తీసేస్తే మనకి ఏమొస్తుంది అక్కడ హెరాస్ వస్తుంది హెచ్ఏఆర్ఏఎస్ హెరాస్ వస్తుంది కదండీ హెరాస్ అంటే ఏంటి ఏడిపించడం సో జనరల్గా అమ్మాయిలనే కదండి ఏడిపిస్తారు సో మహాని హెరాస్ చేశారంట చూడండి మహారాష్ట్రలో మహా ఉంది సో ఆ అమ్మాయిని హెరాస్ చేశారంట జనరల్గా అమ్మాయిని హెరాస్ చేస్తే ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ యొక్క మదర్కి చెప్తారు రైట్ సో మమ్ ముంబైలో మమ్ ఉంది ఓకేనండి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అమ్మాయిని హెరాస్ చేశారు మహాని హెరాస్ చేశారు వాళ్ళ యొక్క మమ్మీకి తను చెప్పుకుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మధ్యలో మ్యాడ్ ఉంది కదండి మధ్యలో మ్యాడ్ ఉంది అంటే పిచ్చి సో పిచ్చి ఎక్కిన వాళ్ళు మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు పిచ్చెక్కితే మనం ఏమనుకుంటాం తగ్గితే బాగుండును తగ్గితే బాగుండును అనుకుంటాం అంటే ఒక హోప్ ఉంటుంది వాళ్ళకి నయం అయితే బాగుండును అని సో భోపాల్లో హోప్ ఉంది చూడండి బీ తీసేయండి హోపాల్ హోపాల్ హోప్ సో హోప్ ఉందనమాట అంటే ఎక్కిన వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది తగ్గుతుందని అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మణిపురి సో మణిపురిలో మనీ ఉంది మనీ అంటే డబ్బు డబ్బు అందరికీ చాలా ఇంపార్టెంట్ సో ఇంపాల్లో ఐఎంపి ఉంది సో ఐఎంపి అంటే ఇంపార్టెంట్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ మేఘాలయ నేను నేషనల్ పార్క్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదండి మేఘాలయలో లయ ఉంది అని సో లయ అంటే హీరోయిన్ ఓకేనండి అయితే మేఘాలయని ఎలా గుర్తుపెట్టుకుంటారు మేఘ అంటే మేఘము కింద గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే లయ హీరోయిన్ అన్న గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను సో లయా అంటే హీరోయిన్ సో హీరోయిన్ హియా షియా షీ షు సో షీ వచ్చింది అలాగే తను ఎప్పుడు యాక్ట్రస్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ యాక్ట్రెస్ అవునండి ఆ విధంగా లయ అంటే షీ కాబట్టి షీ తను ఎప్పుడో పాత యాక్ట్రెస్ కాబట్టి లాంగ్ బ్యాక్ యాక్ట్రెస్ కాబట్టి లాంగ్ షీ లాంగ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ నేను ఎప్పుడు ఎలా గుర్తుపెట్ పెట్టుకోమంటాను నాగాల్యాండ్ అంటే నాగుపాము అని గుర్తుపెట్టుకోమంటాను సో నాగుపాముకి మనీ ఉంటుంది కదా ఆ మనీ ఏంటంటే కోహినూర్ డైమండ్ అనమాట సో కోహిమా అలా గుర్తుపెట్టుకోండి నాగమణి అంటారు కదా నాగమణి సో ఆ మనీ పేరు కోహిమా ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఒడిషా ఒడిస్సా నేను ఎప్పుడు ఒడిస్సా అంటే దిశ గుర్తుపెట్టుకోమంటాను సో దిశ అంటే అమ్మాయి ఇప్పుడు బ్రతికి లేదు కాబట్టి భూవికి ఎగిసింది ఆ అమ్మాయి భూవికి ఎగిసింది కాబట్టి భువనేశ్వర్ ఓకేనండి నేను దిశ అనే మాట మాట సారీ దిశ అనే అమ్మాయి ఈ నేము ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి అంతేనండి ఎవరికన్నా బాధ కలిగించుంటే మాత్రం సారీ అండి నెక్స్ట్ దిశ భువికి ఎగిసింది కాబట్టి భువనేశ్వర్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ సో రాజస్థాన్లో రాజు ఉన్నాడు రాజు ఎప్పుడు మనం ఏం చేస్తాం రాజుకి జై కొడతాం సో జైపూర్ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి సిక్కిం సో సిక్కింలో సిక్కులు ఉన్నారు రైట్ సిక్కింలో సిక్కులు ఉన్నారు అని చెప్తాను కదండీ మీకు ఎప్పుడు సో అంట ఎప్పుడు టక్ చేసుకుని ఉంటారంట టక్ సో గ్యాంగ్ టక్లో టక్ ఉంది అలాగే సిక్కులు గుంపుగా తిరుగుతు తిరుగుతారంట సిక్కులు గుంపుగా తిరుగుతారంట వాళ్ళు టక్ చేసుకుని ఉంటారంట గుంపుని గ్యాంగ్ అంటారు సో అలాగే టక్ చేసుకుని ఉంటారు కాబట్టి టక్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు సో తమిళనాడుని నేను ఎలా గుర్తుపెట్టుకోమంటాను మిల్లని గుర్తుపెట్టుకోమంటాను ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా శనగలు ఇచ్చినప్పటి నుంచి అవి మిల్లులో ఆడిస్తున్నారు కదండి సో శనగలు అంటే చెన్నై చెన్నై శనగలు చెన్నై శనగలు సో ఎక్కడ ఆడిస్తాం మనం చెనగల్ని మిల్లులో ఆడిస్తాం ఆ విధంగా తమిళనాడు గుర్తుపెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి త్రిపుర సో త్రిపుర అంటే ఒక అమ్మాయి పేరు సో అమ్మాయి కంటే దైవభత్తి ఎక్కువగా ఉందంట సో ఏం చేస్తుంది అగరత్తులతో పూజ చేస్తానే ఉంటుంది తను ఎప్పుడు త్రిపుర అనే ఆవిడకి దైవభత్తి ఎక్కువ తను అగరబత్తులతో ఎప్పుడు పూజ చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా అగరతల గుర్తుపెట్టుకోండి లేదంటే బాలా త్రిపుర సుందరి అంటారు కదండి సో త్రిపుర సుందరి అమ్మవారికి అగరవత్తులతో పూజ చేయడం చాలా శ్రేష్టకరం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ అని ఈజీగానే గుర్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్ కదండి సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో ఓకేనండి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొంతమంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఏమన్నా వాళ్ళ స్థితి గతి మారుతుందా అని చెప్పేసి సో ప్రదేశం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం నుంచి మారుతూ ఉంటారు జనరల్గా ఉత్తర దిక్కుకి ఎక్కువ వెళ్తూ ఉంటారంటే ఎందుకంటే అక్కడ లక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి లక్నో నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ సో నేను ఎప్పుడు మిమ్మల్ని ఉత్తరాఖండ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోమంటానో కళాఖాండాన్ని గుర్తుపెట్టుకోమంటాను సో దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడన్ సో డెహ్రాడన్ అంటే చూడండి డెహ్రా కదండీ డెహ్రా డెహ్రాలో హెచ్ తీసేస్తే ఏమైందండి డిఇఆర్యా అంటే డేరా సో డేరా అంటే మనకు గుర్తొచ్చింది బాబా సో డేరా బాబా అంట కళాఖాండ ఇచ్చి మోసం చేస్తూ ఉంటారంట ఆ విధంగా గుర్తుపెట్టుకోండి తను ఒక డాన్ సో డెహ్రా అనే బాబా యొక్క ఒక డాన్ తను ఎక్కువ కళాఖండ ఇచ్చి మోసం చేస్తూ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఈ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి కోల్కతా ఇది ఎలా గుర్తుపెట్టుకోమంటారంటే వెస్ట్ బెంగాల్లో వెస్ట్ ఉంది సో వెస్ట్ అంటే వేస్ట్ సో వేస్ట్ కదండి సో వేస్ట్ ఆప్షన్స్లో ఏది వేస్ట్ అని చూడండి వేస్ట్ అంటే ఏంటి చెత్త ఓకేనండి చూండి కోల్కత్తాలో కోల్ ఉంది సో బొగ్గు జనరల్గా కట్టెలు కాలిస్తే బొగ్గు వస్తుంది అంటే అది వేస్టే కదా ఓకేనండి అలా గుర్తుపెట్టుకోండి కోల్ అంటే బొగ్గు అది వేస్ట్ సో ఆ వేస్ట్ని ఏం చేస్తారు బొగ్గే ఏమొస్తుందంట గ్రాఫైట్ అవుతుందంట గ్రాఫైట్ నుంచి డైమండ్ అవుతుందంట అవునండి సో అంటే కోల్ కొత్తగా మారింది కోల్కతా వేస్ట్ నుంచి వేస్ట్ కోల్ కోల్ అనేది ఒక వేస్ట్ అది కొత్తగా మారింది అంటే కోల్ కత్త కొత్త అయింది కోల్ కొత్త కోల్ కత్తా అయింది ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా మనీకి ఎఫెక్ట్ చేయలేని ఐ మీన్ కోచింగ్కి ఎఫెక్ట్ చేయలేని వాళ్ళు ఉంటే నా వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో